రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసరా జవహర్ నగర్ కుసాయిగూడ పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ సరఫరా చేసి ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్టు మల్కజ్గిరి డీసీపీ రక్షితామూర్తి విలేకరుల సమావేశంలో తెలిపారు. ముగ్గురు నిందితుల నుండి 150 గ్రాముల బ్రౌన్ హెరాయిన్, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారని తెలిపారు. మరో కేసులో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో వెహికల్ చెక్కింగ్లో భాగంగా బైక్పై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు ఇళ్లలో దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారని, వారి నుండి 450,000 విలువ చేసే బంగారు నగలు, విదేశీ డాలర్లు, డబ్బులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించామని డీసీపీ రక్షిత తెలిపారు. దొంగతనాలు, నేరాలు అరికట్టాలంటే ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, పండుగలకు గ్రామాలకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని డీసీపీ సూచించారు. ఈరోజు ఎస్ఓటీ మల్కాజ్గిరి, తర్వాత కుషాయిగూడ పోలీస్ వాళ్ళందరూ ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్ ర్యాకెట్ని బస్ చేశారు. 3 ఒఫెండర్స్ మన దగ్గర ఉన్నారు. ఆ 3 ఒఫెండర్స్ వచ్చేసి రాజేష్, పరమేశ్వర్, జామదాస్, 32 ఇయర్స్ ఓల్డ్, మహారాష్ట్ర నుంచి. తర్వాత అనిల్ వైద్యనాథ్ బోస్, హీఈస్ ఆల్సో ఫ్రమ్ మహారాష్ట్ర, అండ్ తెలంగాణ నుంచి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి భదవత్ కిషన్ అని. వీళ్ళ నుంచి మనకి 150 గ్రామ్స్ ఆఫ్ ప్యూర్ హెరాయిన్, అంటే బ్రౌన్ షుగర్ ఏమంటారో, అది దొరికింది. తర్వాత 2 కేజీస్ ఆఫ్ గాంజా అండ్ 1 కార్ కూడా సీజ్ చేసాము, 4 మొబైల్ ఫోన్స్. ఇది టోటల్ వర్త్ ఆఫ్ దిస్ హెరాయిన్ అండ్ గాంజా వచ్చేసి 15 లాక్స్ ఉంటుంది బ్లాక్ మార్కెట్లో. సో ఇది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఎలాగంటే, దిస్ బదావత్ కిషన్ ఈజ్ అ వెరీ వెల్ నోన్ డ్రగ్ పెడ్లర్. టోటల్ వర్త్ 15 లాక్స్. సో యు నో ఎన్డీపీఎస్ యాక్ట్ ఈజ్ అ వెరీ స్ట్రింజెంట్ యాక్ట్. సో పొజెషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాండ్. సో వీళ్ళ మీద మేము పీడీ యాక్ట్ కూడా పెడతాము. జస్ట్ 1 కేస్ ఇస్ సఫిషియంట్, దే కెన్ గో అండర్ పీడీ యాక్ట్. అండ్ అకార్డింగ్ టు 31A ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్, 1 కేస్లో వీళ్ళకి ఈవెన్ డెత్ సెంటెన్స్ కూడా ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్. సో అగైన్ బికాస్ ఆఫ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ లాట్ ఆఫ్ ఫార్మ్ హౌసెస్ అండ్ రెసార్ట్స్ ఇక్కడ ఉండేది, we are going to keep a close watch on such illegal activities and any kind of rave parties which we get to know. Mana SOT and also our law and order police are on the lookout. So itlagi yani maaki information vaste, we will also put cases on the owners and the organizers also of such events. So please all of you all usher in the new year happily and peacefully without doing anything illegal.